సో హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్డ్ క్రియేషన్స్. సో ఫాల్స్ పెయిన్స్ అనేవి 8 మంత్లో కానీ 9 మంత్లో కానీ వస్తూ ఉంటాయి కదా. సో ఈ 8 మంత్లో కానీ 9 మంత్లో కానీ ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉన్నప్పుడు ఇలా ఒకవేళ ఫాల్స్ పెయిన్స్ వస్తే మనకు నార్మల్ డెలివరీనే అవుతుందా, సో లేకపోతే జరగదా అనే మేబీ ఒకవేళ ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే ఈ వీడియో అయితే ఫుల్గా చూసేయండి, మీకైతే ఒక క్లారిటీ అనేది తెలుస్తుందన్నమాట. సో ఏంటంటే మనకి నార్మల్గా ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి, కొంతమందికి వస్తాయి, కొంతమందికి అస్సలు రావు, కొంతమందికి అస్సలు నొప్పులు అంటే ఏంటో కూడా తెలియకోకుండానే కొంతమంది నార్మల్ డెలివరీ అనేది అవుతూ ఉంటారనమాట. సో ఎందుకని అలా కొంతమందిలోనే ఫాల్స్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, కొంతమందిలో అస్సలు ఎందుకు రావు, ఒకవేళ వస్తేనే నార్మల్ డెలివరీ అవుతుందా, లేకపోతే నార్మల్ డెలివరీ కాదా, లేకపోతే వస్తే బేబీ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుందా, లేకపోతే సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయిపోతుందా, లేకపోతే బేబీ సిఫాలి ప్రింటేషన్ తొందరగా వస్తుందా, లేకపోతే ఈ ఫాల్స్ పెయిన్స్ రావడం వల్ల బేబీ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అవుతుందా. సో ఇటువంటి రకరకాలైన డౌట్లు అనేవి ఒకవేళ ఎవరికైనా ఉన్నట్లయితే వీడియో అయితే ఎన్నివరకు చూసేయండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో లెక్కి వెళ్ళిపోతాను. నార్మల్గా మనకి ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటంటే మనకు వచ్చే నొప్పులు ఇంటెన్సిటీ పెరగకోకుండా ఎక్కువగా నొప్పులు వచ్చి సో తన ఇంటెన్సిటీ తగ్గినట్లయితే అది అబద్ధపూరి నొప్పులు. ఒకవేళ ఆ ఇంటెన్సిటీ అంటే మనకి ఇప్పుడు 5 మినిట్స్కినా నొప్పులు వస్తున్నాయి అనుకోండి, ఇంకాస్త 7 మినిట్స్కి లేకపోతే 8 మినిట్స్కి ఇట్లా వెళ్ళే కొద్దీ టైం అనేది పెంచుకుంటూ అలాగే మన కాంట్రాక్షన్స్ అనేవి ఎక్కువ అవుతున్నట్లయితే అవి నిజమైన పురిటి నొప్పులు, లేకపోతే తగ్గినట్లయితే అవి ఫాల్స్ పెయిన్స్ అనమాట. సో ఒకసారి గమనించినట్లయితే ఫాల్స్ పెయిన్స్ అంటే ఏంటంటే మనకు బ్యాక్ పెయిన్ రావడం, లేకపోతే థైస్ పెయిన్ రావడం, కొంతమందికి కాంట్రాక్షన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి, కొంతమంది గట్టిగా అయిపోవడం, పొట్టంతా లూజ్గా కావడం, గట్టిగా అయిపోవడం, లూజ్గా కావడం జరుగుతూ ఉంటుంది కదా, ఇవి కాంట్రాక్షన్స్ అనేవి అంటూ ఉంటారండి. సో ఈ కాంట్రాక్షన్స్ అనేవి రావడం వల్ల ఏమవుతుందంటే మన బేబీ అనేది సివాలి ప్రింటేషన్లో ఒకవేళ ఉన్నట్లయితే తొందరగా బేబీ అనేది పెల్విక్ బోన్లో ఫిక్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ కాంట్రాక్షన్స్ అనేవి రావడం వల్ల బేబీ అనేది ఇంకాస్త కిందికి జారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. వీటి వల్ల మన సర్విక్స్ కూడా తొందరగా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మనకి బేబీ కూడా పెల్విక్ బోన్లో తన హెడ్ని ఫిక్స్ చేసుకుంటుంది. సో నార్మల్ డెలివరీ అవుతుందా అంటే, సో నార్మల్ డెలివరీ అవుతుందా అని అస్సలు ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఫాల్స్ పెయిన్స్కి నార్మల్ డెలివరీ అవ్వడానికి అస్సలకి ఎక్కడే కానీ రిలేషనే ఉండదండి. ఫాల్స్ పెయిన్స్ రావడం వేరు, అలాగే నార్మల్ డెలివరీ అవ్వడం వేరు. సో ఫాల్స్ పెయిన్స్ రావడం వల్ల నార్మల్ డెలివరీ అవుతుందా అని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదు అంటే ఈ కాంట్రాక్షన్స్ అనేవి జరగడం వల్ల ఏమవుతుంది, బేబీ అనేది కాస్త కిందికి దిగజారినట్టు అనిపిస్తుంది, కానీ మనకి సర్విక్స్ అనేది ఎప్పుడు ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు మనకి బేబీ అనే వజనల పాట నుంచి బయటకు వస్తుంది తప్ప మనకి బేబీ అనేది ఒకవేళ సర్విక్స్ ఓపెన్ కాకుండానే మనకు ఒకవేళ ఫాల్స్ పెయిన్స్ వస్తున్నట్లయితే మనకి నార్మల్ డెలివరీ అవుతుందని ఖచ్చితంగా చెప్పలేమన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఫాల్స్ పెయిన్స్ వస్తే నిజంగా నార్మల్ డెలివరీ అవుతుందంటే అది ఎవరి చేతిలో ఉండదు. మనము ఒకవేళ సర్విక్స్ అనేది 4 సెంటీమీటర్స్ ఓపెన్ అయ్యి లేకపోతే 10 సెంటీమీటర్స్ ఓపెన్ అయితేనే మనకు నార్మల్ డెలివరీ అవుతుంది. సో ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చినట్లయితే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్కార్ వల్డ్ క్రియేషన్స్.